Advaita. Welcome to Naswaram, my musical journey. అందరికీ నమస్కారం. నా పేరు అద్వైత. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా నాన్నగారి పేరు ఉపేంద్ర, మా అమ్మగారి పేరు పద్మావతి. మీ సంగీత గురువుల గురించి చెబుతావా? నేను కర్ణాటక సంగీతం మరియు వీణ శ్రీమతి శాంతి చంద్రికా గారి దగ్గర, అలాగే లలిత సంగీతం రామచారి గారి దగ్గర, భాగవత పద్యాలు శ్రీ నేమాని పార్థు గారి దగ్గర నేర్చుకుంటున్నాను. మీకు సంగీతం నేర్చుకోవాలనే అభిలాష ఎలా కలిగింది? నాలోని సంగీత జ్ఞానాన్ని గుర్తించింది మా తాతగారైన కృష్ణమూర్తి గారు. మా తాతగారు అనేక పద్య నాటకాల్లో నటించారు. నాకు సంగీతం నేర్పించమని మా తల్లిదండ్రులను ప్రోత్సహించింది కూడా వారే. మీకు నచ్చిన కీర్తన? నాకు ఇష్టమైన కీర్తన త్యాగరాజస్వామి వారు రచించిన ప్రక్కల నిలబడి. ఇది కరహర ప్రియ రాగం చాపుతాళం. తదరి నా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ మరియు గాయకులు, వాటి వివరాలు. నాకు ఇష్టమైన సంగీత దర్శకులు చాలా మంది ఉన్నారు, కానీ వారందరిలో నాకు మొదటిగా గుర్తొచ్చే పేర్లు ఇళయరాజా గారు, కేవీ మహదేవన్ గారు. ఇళయరాజా గారి పాటల్లో నాకు ఎంతో ఇష్టమైన పాట మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం హో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము. గాత్రమే కాకుండా ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారా? Thank you.
ఏదైనా రియాలిటీ షోలో పాల్గొన్నావా? రియాలిటీ షోస్ అంటే భక్తి టీవీలో ప్రసారమైన పలికెద భాగవతం అనే కార్యక్రమంలో రన్నర్ అప్ గా నిలిచాను. అనిసము సర్వభూత హృదయాంభుజవర్తి అనందనర్చు ఈసునను నవజ్ఞ చేసి మనుజుండొగి మత్ ప్రతిమార్చన విడంబనమున మూఢుడై ఉచిత భక్తిని నన్ను భజింపడేని అమ్మనుజుడు భస్మకుండమున మానక వేల్చిన ఎట్టి వాడగున్ ఎస్విబిసిలో ప్రసారమైన అదివో అల్లదివో అనే కార్యక్రమంలో పాల్గొన్నాను. ఉన్నారు ప్రాణులెల్ల ఒక్కని గర్భములోనే కన్న కన్న భ్రమతలే కల్పించి ఉన్నారు ప్రాణులెల్ల ఒక్కని గర్భములోనే కన్న కన్న భ్రమతలే పడవు అంత బాగుంది, శుభం. అలాగే మా గురువు గారు ఇచ్చిన అవకాశంతో అనేక కర్ణాటక మరియు వీణా కచేరీలు ఇచ్చాను. అందులో శ్రీశైలం, ఉడిపి, శృంగేరి వంటి పుణ్యక్షేత్రాల్లో మా గురువు గారైన శ్రీమతి శాంతి చంద్రిక గారితో కలిసి పాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు నచ్చిన ఫోక్ సాంగ్? నాకు ఇష్టమైన ఫోక్ సాంగ్ ఎల్లారీశ్వర్ గారు పాడిన మామిడి తోపుల్లోన. మామిడి తోపుల్లోన మా పటేల మాటేసి చిక్కుడు పాదు కాడా చీకటేల పట్టేసి చెప్పలేని రుచులెన్నో చిటికెలోన చూపించి చెప్పలేని రుచులెన్నో చిటికెలోన చూపించి చూపించి మాయ చేసిపోతి విరోనాగులూన మాట మరచిపోతి విరోనాగులు. ఓలమ్మో 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 నాయనో ఓలమ్మో నాయనో ఓలమ్మో నాయనో ఓలమ్మో నాయనో. మీకు వచ్చిన ఇతర భాషా పాట? హిందీలో నాకు ఇష్టమైన పాట లతా మంగేష్కర్ గారు పాడిన లగ్జాగలే. హమ్కు మిలీ హే ఆజీ ఘడియా నసీబ్ సే హమ్కు మిలీ హే ఆజీ ఘడియా నసీబ్ సే జీ భర్ కే దేఖ్ లీజీ హమ్కు फिर आपके नसीब में ये बात हो न हो शायद फिर से जन्म में मुलाकात हो न हो लग जागले ఇక చివరగా భవిష్యత్తులో నీ మ్యూజికల్ జర్నీ గురించి చెబుతావా? చివరిగా ఒక మంచి సింగర్ కావాలనేది నా కోరిక. దానికోసం ఎంతో నేర్చుకొని కష్టపడి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లు అద్వైత. మ్యూజికల్ జర్నీ మీకు నచ్చిందనుకుంటాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
వచ్చే వారం నా స్వరంలో మరొకరి మ్యూజికల్ జర్నీతో మీ ముందు ఉంటాము. బాయ్, సీ యు నెక్స్ట్ వీక్.